దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి పది ఈరోజు వాక్య భాగము అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును ఇరవై నాలుగవ వచ్చినంలో పునరుదానమందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అనియు మార్త ప్రభువుతో అనేను లాజరు ఆ దినమంది తిరిగి లేచునని ప్రభు చెప్పినను ఆమె నమ్మలేకపోయాను అయితే అంత్య దినమునందు లేచునని ఆమె నమ్మాను ప్రభువు లాజర్ను లేపుటకు ముందు మార్త ఆయనతో ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని చెప్పాను రాయి తీసివేయడి అని ప్రభు వారికి అప్పటికే చెప్పి ఉండేను లాజర్ను బ్రతికించుటకే ప్రభు చెప్పినని వారు గ్రహించవలసి ఉండెను లేని ఎడల రాయి తీసివేయడని చెప్పవలసిన కారణమేమున్నది అయితే వారి విశ్వాసము తేటగా లేదు మరియా మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుటకు ప్రభువు దుఃఖకరమైన అనుభవములను వాడవలసి వచ్చాను అనేక పర్యాయములు మన విశ్వాసము స్వంత జ్ఞానమునకు సంబంధించినది వ్యూహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినంలో మరియా యేసు నద్దకు వచ్చి ప్రభువ నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండిన నేను వారికి జీవము గల చురుకైన విశ్వాసము లేదు ప్రభువు లాజను లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడై వెలుపలికి వచ్చాను యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన అప్పుడు ఏసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడనేను ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను ఇప్పుడు లాజర్లో ఒక నూతన శక్తి ప్రవేశించాను మరియా మార్తల్లో కూడా అదే శక్తి ప్రవేశించాను ఇప్పుడు మార్త మరియా లాజరులు ఒక సంతోష కుటుంబముగా మారిరి మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పెదపని దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకొనగలము ప్రైస్తాడ్